ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీని మీకోసం తీసుకొచ్చాను. అదే విజయ్ గురునాథన్ సేతుపతి. అర్థం కలదా? విజయ్ సేతుపతి. డాహాట్ ఫ్యాన్స్ అంతా మక్కల్ సెల్వన్ అని పిలుస్తారు. తన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా ఎలా ఎదిగాడనే విషయంపై చాలా క్లియర్గా, ఇంట్రెస్టింగ్గా, ఇన్స్పైరింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో తెలుగు లవర్స్, దిస్ ఇస్ అర్జున్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ఆల్ నుంచి యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజయ్ సేతుపతి పుట్టింది 16 జనవరి 1978 రాజపాలెం, తమిళనాడు. తండ్రి కలముత్తు, సివిల్ ఇంజనీర్. తల్లి సరస్వతి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాడు. తనకేమి పుట్టుకతో యాక్టింగ్ నేర్చుకోవాలని కానీ యాక్టింగ్ చేయాలని కానీ ఇంట్రెస్ట్ లేదు. కానీ బాగా డబ్బు సంపాదించాలనే ఆశ అయితే ఉండేది. తన 6వ తరగతి వరకు ఎంజీఆర్లోనే చదువుకున్నాడు. తర్వాత కుంభకంలోని లిటిల్ ఏంజల్ మట్ హైయర్ సెకండరీ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. తర్వాత ధనరాజ్ బైజ్ జైన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందంటే, ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ చూడడానికి చాలామంది గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ గుంపులో సేతుపతి కూడా ఒకడు. అయితే ఆ షూటింగ్ని చాలా ఇంట్రెస్టింగ్గానూ చాలా ఆశ్చర్యంగానూ సేతుపతి గమనించడం డైరెక్టర్ బాలమహేంద్ర గారు అబ్జర్వ్ చేశారు. అప్పుడు ఆ డైరెక్టర్ గారు సేతుపతిని పిలిచి, నీ ఫేస్లో ఏదో మ్యాజిక్ ఉంది, పెద్ద అయిన తర్వాత సినిమాలో ట్రై చేయి, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. అప్పటి నుంచి సేతుపతి అన్ని విషయాలు మర్చిపోయి ఈ ఒక్క మాటనే గుర్తుపెట్టుకున్నాడు. అక్కడి నుంచే నటన నేర్చుకోవాలి, నటించాలనే కుతూహలం పెరిగింది. చదువు కూడా అంత గొప్పగా చదివేవాడు కాదు, అల్లరే ఎక్కువగా చేసేవాడు. ఆగస్టు 15 రిపబ్లిక్ డేస్ లాంటి సందర్భాల్లో ఆటల పోటీల్లోనూ పాటల పోటీల్లోనూ పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకసారి సోషల్ ఎగ్జామ్లో మార్కెట్ గురించి రాయమంటే కూరగాయల మార్కెట్ గురించి రాశాడంట, ఫన్నీగా. అప్పుడు ఆ పేపర్ కరెక్ట్ చేసిన సోషల్ మాస్టర్ పగలబడి నవ్వుకొని ఈ విషయం స్కూల్ మొత్తం చెప్పేశాడంట. అప్పటి నుంచి చాలా రోజుల వరకు విజయ్ సేతుపతిని చూసి స్కూల్ మొత్తం నవ్వేవాళ్ళంట. అందుకు సేతుపతికి సోషల్ మాస్టర్ని కొట్టేయాలన్న కోపం కూడా వచ్చింది. ఇంత జరుగుతున్నా సరే తనకి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే పోలేదు. తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనుకుంటా, అంటే 1994 కమల్ హాసన్ హీరోగా నటించిన నమ్మవరా సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్కి సేతుపతి కూడా వెళ్ళాడు. ఆ ఆడిషన్స్లో తన పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చినా సరే తన హైట్ తక్కువగా ఉండడానికి కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ నిరాశతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశాడు. కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒకసారి తన కాలేజీ ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో తన 2 కళ్ళతో చూశాడు. సేతుపతికి అప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్న కుటుంబం నడిపించడానికి ఎంత కష్టపడుతున్నాడో. అందుకే కాలేజీలో చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్నని పాకెట్ మనీకి డబ్బులు అడిగేవాడు కాదు, పార్ట్ టైం జాబులు చేసేవాడు. రిటైల్ దుకాణాల్లో సేల్స్ మ్యాన్గా, ఫాస్ట్ ఫుడ్ జాయింట్లో క్యాషియర్గా, టెలిఫోన్ బూత్ ఆపరేటర్గా ఇలా మరెన్నో ఉద్యోగాలు చేసేవాడు. ఎక్కడ జీతం ఎక్కువ వస్తే అక్కడ పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్లో కొంత తన అవసరాలకు వాడుకొని మిగతా డబ్బును ఇంట్లో ఇచ్చేవాడు. ఈ విషయంలో గ్రేట్ సన్ అని కూడా చెప్పాలి, ఎందుకంటే తండ్రి పడే కష్టాన్ని ఒక కొడుకుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి. దట్ ఈస్ ద మక్కల్ సెల్వన్. అలా చాలా కష్టాలు పడుతూ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా వెంటనే సిమెంట్ కంపెనీలో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత జీతం ఎక్కువ వస్తుందని తెలిసి 2000 కోట్లలో దుబాయ్కి వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అకౌంటెంట్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడే తన జీవితం ఒక కలర్ఫుల్ టర్నింగ్ తీసిందని కూడా చెప్పాలి. సేతుపతి దుబాయ్లో ఉండగానే ఆన్లైన్లో జెస్సీ అనే అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు ఆన్లైన్లోనే ప్రేమించుకున్నారు కూడా. సేతుపతి లైఫ్లో ఇది ఒక రొమాంటిక్ యాంగిల్ అని చెప్పాలి. అయితే దుబాయ్లో జాబ్ నచ్చలేదు, లేదంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కారణంతోనూ తెలియదు కానీ 2003 దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేశాడు. అదే సంవత్సరం సేతుపతి జెస్సీ గారిని పెళ్లి చేసుకుని తన పేరుని జెస్సీ సేతుపతిగా మార్చేశారు. అలా సాఫీగా జరిగిపోతున్న తన లైఫ్ మరోసారి టర్నింగ్ తీసుకుంది. 2004 ఒకసారి ఒక గోడ మీద ఒక పోస్టర్ చూశాడు. అదే కూతూపి పట్టరాయ్. ఇది ఒక థియేట్రికల్ డ్రామా ట్రూప్ టెలివిజన్ షో. అప్పుడు ఆ పోస్టర్ చూసి తనకు కూడా అవకాశం లభిస్తుందని తెలుసుకుని కూతూపి పట్టరాయ్ షోకి ఆడిషన్ ఇచ్చాడు. ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు కూడా. ఒక నిమిషం, ఒక పాయింట్ మిస్ అయింది. సేతుపతి అంతకంటే ముందు గోకులెత్తు సీతల అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆ తర్వాతే కూతూపి పట్టరాయ్ షోకి సెలెక్ట్ అయ్యాడు. కూతూపి పట్టరాయ్ అంటే పురాతన కళలు అని అర్థం. ఈ షో బాగా సక్సెస్ అయింది. దాంతో తనకి 2004 పెన్ అనే తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత కార్తీక్ సుబ్రాజ్తో కలిసి షార్ట్ ఫిల్మ్ చేయడం మొదలుపెట్టాడు. అలా తారు, నీర్, పెట్టికేస్, రావణం, కాదల్ సూత్రు, విండ్, ఏంజల్ అనే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు. అలా 2005 పుదిపిట్టే అనే సినిమాలో హీరో ధనుష్ పక్కన సైడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ ప్రభు సాల్మోన్ గారు లీ సినిమాకి ఆడిషన్ చేస్తున్నారు. ఆ ఆడిషన్స్లో తన పర్ఫార్మెన్స్ బాగా నచ్చినా సరే ఎందుకో సెలెక్ట్ అవ్వలేదు. సేతుపతి నటన ప్రభు సాల్మోన్ గారికి నచ్చకపోయినా సరే కో డైరెక్టర్ సుసీంద్రన్ గారికి బాగా నచ్చింది. అందుకే తను గుర్తుపెట్టుకుని మరి తన మొదటి సినిమా వెన్నెల కబడ్డీ కుజ్జు సినిమాలో మైనర్ రోల్ ఇచ్చాడు. ఇలా చాలానే సినిమా అవకాశాలు వస్తున్నా సరే తనకు సరైన క్యారెక్టర్ దక్కలేదు. పైగా తను చేసేది చిన్న క్యారెక్టర్ అయినా సరే
ఆ క్యారెక్టర్లో నటించడం కాదు, జీవిస్తున్నాడు. అందుకే సీను రామస్వామి గారు డైరెక్టర్గా, విజయ్ సేతుపతి హీరోగా తన మేరకు పరుగుకాత్రని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ సినిమాకి విజయ్ సేతుపతి హీరో అని చెప్తే ముందు నమ్మలేదంట. షూటింగ్ వెళ్ళాక కానీ పూర్తిగా అర్థమవ్వలేదు ఆ సినిమాకి తనే హీరో అని. అలా 2010 డిసెంబర్ 24 తన మేరకు పరుగుకాట్రని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తన కెరియర్కి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పిజ్జానే చెప్పాలి, మై ఫేవరెట్ మూవీ కూడా. విజయ్ సేతుపతితో కలిసి షార్ట్ ఫిల్మ్ చేసిన కార్తీక్ సుబ్రాజు గారే పిజ్జా సినిమా స్టోరీని రాసుకుని విజయ్ సేతుపతికి చెప్పినప్పుడు ఆ స్టోరీ తనకు కూడా బాగా నచ్చింది. అందుకో ప్రొడ్యూసర్ గురించి వెతుకుతుంటే సివి కుమారన్ గారికి ఈ స్టోరీ బాగా నచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. అలా 2012 అక్టోబర్ 19 ఈ సినిమా రిలీజ్ అయింది. కేవలం ఈ సినిమాకైన ఖర్చు 50 లక్షలైనా దీని వసూలు మాత్రం 8 కోట్లు తీసుకొచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి విజయ్ సేతుపతికి సైమా అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంచితే బాలాజీ తరణేతరనే డైరెక్టర్ తన్మెన్కు పరువుకాత్ర అనే సినిమా చూసి విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ నచ్చి నడువుల కొంజు పక్క కోణం అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా 2012 నవంబర్ 30 రిలీజ్ అయింది. ఆ తర్వాత 2013 మే 1 కుమారన్ దర్శకత్వంలో సూదుకవ్వం అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా విజయ్ సేతుపతి కెరియర్లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే దీనికైన ఖర్చు కేవలం 2 కోట్లు మాత్రమే, కానీ దీని వసూళ్లు మాత్రం 32 కోట్లు తీసుకొచ్చి భారీ సక్సెస్ అయింది. ఈ సినిమానే గడ్డం గ్యాంగ్ అనే పేరుతో తెలుగులో రీమేక్ కూడా చేశారు. ఈ సూదుకవ్వం సినిమా తర్వాత విజయ్ సేతుపతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా ఇందార్కుదన్ అన్నపట్టయ్య బాలకుమారన్, రమ్మి, పన్నయారం పద్మిని, తిరువండు పోలీస్, వన్నం, బెంచి టాకీస్, పోరంపొక్కు, ఆరెంజ్ మిఠాయి, సేతుపతి, కాదలమా కందందు పోగు, ధర్మదురై, రెక్క, కవ్వన్, విక్రమ్ వేద, 96, పేట, సింధుబాయ్, సైర నరసింహారెడ్డి రీసెంట్గా ఉప్పిన సినిమాలో నటించి నటుడిగా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అలా నడువులు కొంచెం పక్క కోణం, సూదుకవ్వం, విక్రమ్ వేద, ధర్మదురై, పిజ్జా, సూపర్ డిలాక్స్, 96 వంటి సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డు, తమిళ నార్వే ఫిల్మ్ అవార్డు, విజయ్ అవార్డు లభించాయి. అయితే తను కేవలం యాక్టర్ కాదు, డైలాగ్ రైటర్, లిరికిస్ట్, ప్లేబ్యాక్ సింగర్, అలానే నిర్మాత కూడా. విజయ్ స్థూపతి ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. 2016 రిలీజ్ అయిన ఆరెంజ్ మిఠాయి సినిమాలో రైటర్గాను నిర్మాతగాను పనిచేశాడు. అదే సినిమాలో ఒరే ఊరు ఊర్లు అనే పాట పాడి సింగర్గా కూడా పరిచయం అయ్యాడు. అయితే తనకి ఇష్టమైన సినిమాలు ఏంటంటే మెడగాస్కర్ సిరీస్, 1978 రిలీజ్ అయిన మల్లం మలరాం, 1980 రిలీజ్ అయిన జానీ, 1977 రిలీజ్ అయిన 16th వైతనేని అనే సినిమాలంటే తనకి చాలా ఇష్టమంట. అయితే తనకి మక్కల్ సెల్వన్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పలేదు కదా, ఆ పేరు సీను రామస్వామి గారు విజయ్ సేతుపతికి బిరుదుగా ఇచ్చారు. ఎలా అంటే, ధర్మదురై అనే సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న ఊరు వాళ్ళు ఈ షూటింగ్ చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటలు వండుకొచ్చి అక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకునేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ కష్టం చూసి సేతుపతి డ్రైవర్ని పిలిచి ప్రొడక్షన్ ఫుడ్ కాకుండా ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి తినేవాడంట. ఇదంతా డైరెక్టర్ సీను రామస్వామి గారు గమనించి సేతుపతిని అడిగినప్పుడు వాళ్ళ కష్టం గురించి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడంట. అందుకు రియలైజ్ అయ్యి ఆ డైరెక్టర్ మాత్రమే కాకుండా ఆ సెట్లో పనిచేసే వాళ్ళందరి చేత ఆ ఊరు వాళ్ళ దగ్గర వంటలు కొనిపించాడంట. అందుకే ఇంత మంచి మనసున్న వ్యక్తివి, ప్రజలకు ప్రియమైన వ్యక్తివి అని చెప్పి మక్కల్ సెల్వన్ అని బిరుదిచ్చాడంట. మక్కల్ సెల్వన్ అంటే ప్రజలకు ప్రియమైన వ్యక్తి అని అర్థం. ఇది తన కథ. అయినా ఒక మిడిల్ క్లాస్లో పుట్టి ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా గొప్ప నటుడిగా మారాడు. ఎంతకంటే గొప్ప స్టోరీ ఏం కావాలి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి. తన లైఫ్లోనూ కష్టాలున్నాయి, తన లైఫ్లోనూ బాధలున్నాయి, అవన్నీ దాటుకుని వచ్చాడు కాబట్టి విజయ్ సేతుపతి చరిత్రను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మో నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటే ఎవరో బయోగ్రఫీని తను కూడా వినాల్సి వచ్చేది. అలా లేదు కాబట్టి తన చరిత్ర గురించి మనం వింటున్నాం. లాస్ట్కి ఒక విషయం చెప్తాను, ఎంత ఎక్కువ దూరమైనా సరే ఒక్కడుగుతూనే మొదలవుద్ది, ఎంత పెద్ద వర్షమైనా సరే ఒక్క చినుకుతోనే ప్రారంభమైద్ది, ఎంత పెద్ద రాయి అయినా సరే మనం చెక్కితేనే శిల్పంగా మారుద్ది. మన గోల్స్ కూడా అంతే, మనం ట్రై చేస్తేనే సక్సెస్ వస్తుంది, వాటి గురించి ఫ్యాన్ కింద కూర్చొని ఆలోచిస్తే కాదు. అలా ఆలోచిస్తే నిద్ర వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. సో మీరు అనుకునేది సాధించే వరకు ట్రై చేస్తూనే ఉండండి, సక్సెస్ అవ్వండి. దట్స్ ఇట్ దిస్ వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాని ఆల్ నుంచి యాక్టివేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం, ఉంటాను, బాయ్.